ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ స్వామివారికి అంటే శ్రీవారికి మహాసంప్రోక్షణ చేయాలని టీటీడీ నిర్ణయించింది పాలక మండలితో సహా అయితే నేడు ఎంతోమందికి ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఈ సంప్రోక్షణ అంటే ఏంటి అనేటువంటిది చాలామందికి అర్థంగానటువంటి ప్రశ్న సంప్రోక్షణ అంటే సాధారణంగా భక్తులందరికీ కూడా అర్థమవుతుంది సాధారణమైనటువంటి జనాలకి కూడా అర్థమయ్యే విధంగా మా యూట్యూబ్ ఛానల్ ఈ విధంగా తెలియచేస్తున్నాం భక్తుడు ఎంతో దూరం ప్రయాణించి ఆలయాన్ని చేరుకుంటాడు అలా ఆలయాన్ని చేరుకునే సందర్భంలో అనేకమైనటువంటి వ్యక్తులు స్పృశించటం మరియు శుచి శుభ్రతలు పాటించకపోవటం మరియు ఇంకా ఇంట్లో శుద్ధి లేకుండా పొరపాటుగా తెలియక రావడం చేత ఆలయంలో ఉండేటువంటి పరివార దేవతలందరికీ కూడా అది చాలా బాధాకరంగా ఉంటుంది అంటే పరివార దేవతలందరూ కూడా నిత్యం స్వామివారిని సేవిస్తూ ఉంటారు ఇవి వచ్చేటువంటి భక్తుడు ఎప్పుడైతే శుద్ధి లేకుండా వస్తాడో ఆ పరివార దేవతలందరూ కూడా చాలా దుఃఖపడుతుంటారు అయ్యో స్వామివారిని ఈ భక్తుడు అజ్ఞానంతో ఇలా దర్శించాడే అని అటువంటి సందర్భంలో అవి ప్రతినిత్యం కూడా మహాక్షేత్రం కాబట్టి ఎక్కడొక్కడ జరుగుతూ ఉంటాయి అటువంటివన్నీ కూడా పరిహరించబడాలి అని అంటే నిత్యం లోపల ఉండేటువంటి గర్భాలయంలో ఉండేటువంటి మూర్తికి అర్చనలు భోగని వేదనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ పరివార దేవతలు ఉంటారు వారందరికీ కూడా నిత్యం జరిగేటువంటి కైంకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి మూలవిరాట అన్నీ జరుగుతాయి పరివార దేవతలందరికీ కూడా బలి అన్నం వేస్తారు అటువంటి సందర్భంలో ఆలయంలో ఉండేటువంటి పవిత్రత ఏ మాత్రం తగ్గకుండా ఉండటం కోసం పుణ్య నదుల యొక్క తీర్థ జలముతో ఆలయాన్ని శుద్ధి చేస్తూ పుణ్యాహవాచనాది మంత్రములతో వారుణానువాకాలతో అఘమర్షణాది సూక్తములు పఠిస్తూ ఆలయాన్ని శుద్ధి చేయటం ఈ మహా సంప్రోక్షణగా చెప్పవచ్చు అలానే ఈ మహా సంప్రోక్షణ అంటే మనం ఆలయంలోకి ఎంతోమంది ఏ వివిధమైనటువంటి వయస్సుల వారు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది అలా ప్రతి భక్తుణ్ణి శుద్ధి చేసి తీసుకువెళ్ళటం సాధ్యపడదు కాబట్టి ఆగమశాస్త్ర విధి విధానాదుల చేత ఆలయాన్ని సంప్రోక్షణ చేయటం చేత తర్వాత వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆలయం యొక్క పవిత్రత ఏమాత్రం తగ్గకుండగా వచ్చిన ప్రతి భక్తుడు కూడా శ్రీవారి అనుగ్రహాన్ని ఆస్వాదిస్తూ స్వామిని దర్శిస్తూ అనంతమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు స్వామివారికి అభిషేకించేటువంటి ద్రవ్యాధులు సుగంధ ద్రవ్యాదులన్నీ కూడా సమ్మిళితం చేసి ఒక కలశంలో తీర్థరాజాన్ని ఆవాహన చేసి పుణ్యాహవాచనాది మంత్రములతో మరియు ఆగమోక్తమైనటువంటి మంత్రములతో ఆ జలాన్ని అభిమంత్రణ చేసి స్వామివారికి స్నపన గావించి ఆలయాన్ని సంప్రోక్షించటమే ఈ మహా సంప్రోక్షణ వెంకటేశ్వర స్వామివారికి అంటే శ్రీవారికి ప్రతినిత్యం జరిగేటువంటి కైంకర్యాదులు ఏవైతే ఉంటాయో వాటికి నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి భోగం ఇంత చేయాలని ఇన్ని భోగాలు స్వామివారికి నివేదించాలని అలంకారం ఇలా చేయాలి అని అలా కొన్ని కొన్ని నియమాదులు అక్కడ ఆ క్షేత్రానికి ఉన్నాయి ప్రతి నిత్యం భక్తులందరూ కూడా ఆలయాన్ని సందర్శిస్తూ ఉండటం చేత ఆలయాన్ని ప్రతిరోజు కూడా శుద్ధి చేస్తూ ఉంటారు అలా కొన్ని సంవత్సరముల తర్వాత ఆలయానికి మహాసంప్రోక్షణ అని చేయటం శాస్త్రంలో చెప్పబడి ఉంది ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాదులు నిర్వర్తించడం ఈ పవిత్రోత్సవాలతో పాటుగా నిత్యోత్సవాలు మాసోత్సవాలు పక్షోత్సవాలు కూడా జరపడం ఆచారంగా ఉంది ఇంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి తిరుమల క్షేత్రంలో శ్రీవారికి మహాసంప్రోక్షణ కార్యక్రమం జరపడం ఒక విశేషం ఈ మహా సంప్రోక్షణ జరిపించడం చేత మనం ఆలయంలో ప్రతినిత్యం గమనిస్తూ ఉంటాం మూలవరులు ఆలయంలో కొలువై ఉంటారు ఉత్సవమూర్తులు మండపంలో కొలువై ఉంటారు ఇహ బలిపీఠం శిఖరం ధ్వజము విమాన గోపురం మీద ఉండేటువంటి కొలువైనటువంటి పరివార దేవతలు వీరందరికీ కూడా మనం నమస్కరించడం చేత శ్రీవారిని దర్శించినటువంటి పుణ్యం ఎంత ఉంటుందో వీరికి నమస్కరించడం చేత అది రెట్టింపుగా ఉంటుంది ఇలా ఈ పవిత్రోత్సవాదులు చేయటం నిర్వర్తించేటప్పుడు చూడటం ఒక పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు అలానే ఈ మహా సంప్రోక్షణ అంటే మనం ఆలయంలోకి ఎంతోమంది వివిధమైనటువంటి వయస్సుల వారు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది అలా ప్రతి భక్తుణ్ణి శుద్ధి చేసి తీసుకువెళ్ళటం సాధ్యపడదు కాబట్టి ఆగమశాస్త్ర విధి విధానాదుల చేత ఆలయాన్ని సంప్రోక్షణ చేయటం చేత తర్వాత వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆలయం యొక్క పవిత్రత ఏమాత్రం తగ్గకుండగా వచ్చిన ప్రతి భక్తుడు కూడా శ్రీవారి అనుగ్రహాన్ని ఆస్వాదిస్తూ స్వామిని దర్శిస్తూ అనంతమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు స్వామివారి దేవేరైనటువంటి పద్మావతి అమ్మవారు కూడా శ్రీవారి హృదయంలో కొలువై ఉంటారు శ్రీవారిని దర్శిస్తే మనోవాక్కాయ కర్మదులన్నీ కూడా మనోవాక్కాయ కర్మాదులన్నీ సంపూర్ణంగా నెరవేర్చబడతాయి ఎందుకంటే ఇది వైకుంఠం సత్యధామం స్వామివారు కొలువైనటువంటి దివ్యక్షేత్రం తిరుమల తిరుమలలో అన్నీ స్వామివారి యొక్క భక్తుల ప్రతిరూపాలే వృక్షం నుంచి పువ్వులు అక్కడ సేవ చేసేటువంటి భక్తులు అర్చకులు అందరూ స్వామి యొక్క ప్రతినిధులే అందుచేత ఈ మహాసంప్రోక్షణ చేయటం ఎంతో శుభ పరిణామం ఈ మహా సంప్రోక్షణ గావించడం చేత అంటే ఈ సంప్రోక్షణలో మనం కూడా స్వామివారిని దర్శిస్తే విమాన గోపురాన్ని దర్శించిన దేవత ఆశీర్వాదం దేవతానుగ్రహం మనకి కలుగుతుందని శాస్త్రం తెలియచేస్తుంది ఈ మహా సంప్రోక్షణ జరిగేటప్పుడు విష్ణు సహస్రనామ పారాయణ విన్నా చదివిన ప్రాప్తి కలుగుతుంది మరియు అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని ఈ మహా సంప్రోక్షణ తర్వాత ప్రతి భక్తుడు కూడా పొందగలుగుతాడు శక్తి లేనటువంటి భక్తులు స్వామివారికి కైంకర్యం చేయించాలి అనంటే సాధ్యపడదు కాబట్టి ఇలా మహా సంప్రోక్షణ అయిన తర్వాత స్వామివారిని దర్శిస్తే ఆ ఫలం చేత వారు కోరినటువంటి కోరికలు సిద్ధిస్తాయనటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు ఇంతటి మహత్తరమైనటువంటి మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని టీటీడీ పాలక మండలి నిర్ణయించి భక్తులందరికీ చక్కటి శ్రీవారి యొక్క దివ్య ఆశీస్సులను అందించేటువంటి చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు ఇటువంటి కార్యక్రమం మనం చూడటం మనందరి యొక్క అదృష్టంగా భావించవచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యాధులు అంటే పవిత్రోత్సవాలు జరుగుతున్నా సంప్రోక్షణ జరుగుతున్నా అక్కడ మనం కూడా పాల్గొనటం చాలా అదృష్టంగా చెప్పవచ్చు స్వామివారికి అభిషేకించేటువంటి ద్రవ్యాదులు సుగంధ ద్రవ్యాదులన్నీ కూడా సమ్మిళితం చేసి ఒక కలశంలో తీర్థరాజాన్ని ఆవాహన చేసి పుణ్యాహవాచనాది మంత్రములతో మరియు ఆగమోక్తమైనటువంటి మంత్రములతో ఆ జలాన్ని అభిమంత్రణ చేసి స్వామివారికి స్నపన గావించి ఆలయాన్ని సంప్రోక్షించటమే ఈ మహా సంప్రోక్షణ కాబట్టి ఈ మహాసంప్రోక్షణకు అందరూ కూడా శ్రీవారి యొక్క నామాన్ని పవిత్రమైనటువంటి నామాన్ని జపిస్తూ తరలి వెళ్ళటం అత్యంత శుభ పరిణామం ఈ విధంగా సంప్రోక్షణ అంటే ఆలయాన్ని మొత్తం శుద్ధి చేస్తారు అంటే భక్తులు అనేక మంది వెళ్తూ ఉంటారు కదా వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళటం చేత వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి స్థితుల్లో వెళ్తారు వెళ్ళే భక్తులు శుచి శుభ్రతలు తక్కువగా ఉన్న ఆలయానికి ఏ